హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ హోవర్ యూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ యుర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఇవాళ వీడియో వచ్చేసి వెరైటీగా ఉండబోతుందండి నేను ఇన్ని రోజులు ఐక్యాలో ఏమేమి ఉన్నాయి అని మాత్రమే చూపించాను ర్యాండమ్గా బట్ ఇవాళ వీడియోలో శ్రావణ మాసం కోసం మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా అవి ఐక్యా నుండి ఇస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను కొన్ని ఐడియాస్ అనమాట అలానే నేను ఇవాళ చూపించేవన్నీ కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి టూ హండ్రెడ్ వరకు కూడా మీరు తీసుకోవచ్చు అలా అన్ని సూట్ అయ్యేలానే నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను ప్రైసెస్ కూడా ప్రతి దాన్ని చూపిస్తాను ఇవి హైదరాబాద్లో మీరు ఉన్నట్లయితే ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు అనమాట ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది ఫస్ట్ అసలు మెయిన్ ఐక్యా సెక్షన్స్లో చూపించే కంటే ముందు సర్క్యులర్ హబ్లో కూడా కొన్ని ఉన్నాయి ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఇక్కడ చూసేద్దాము ఆ తర్వాత మెయిన్ మొత్తం సెక్షన్లోకి వెళ్ళి అన్నీ కూడా చూసేద్దాము మీరు ఈ వీడియో చూసేసిన తర్వాత లాస్ట్లో ఐక్యా ఆగస్ట్ సేల్ ప్లస్ సర్క్యులర్ హబ్లో ఉన్న అన్ని ఐటమ్స్ సేల్ వీడియోస్ రెండు పిన్ చేస్తాను ఆ రెండు చూడండి ఆ తర్వాత మీరు ఐక్యాక వెళ్ళినట్లయితే మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఫాస్ట్గా ఫినిష్ చేయగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ట్రే చూడండి మెలమైన్ మెటీరియల్ది ఫైవ్ నైంటీ నైన్ అనమాట చాలా పీసెస్ అవైలబుల్ ఉన్నాయి హండ్రెడ్ వరకు కూడా మీరు తీసేసుకోవచ్చు అండ్ సర్క్యులర్ హబ్లో అయితే ఎన్ని ఉంటే అవే తీసేసుకోవాలండి బట్ మెయిన్ సెక్షన్స్లో అయితే ఇంకా ఎక్కువ కూడా దొరుకుతాయి అన్నమాట ఇంకా ఈ క్యాండిల్స్ చూడండి పెద్ద పెద్ద క్యాండిల్స్ పెట్టేవి రెండు హోల్డర్స్ కలిపి ఫోర్ ఫార్టీ నైన్ మీ బడ్జెట్ ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి తీసుకొని ఇంకొక ఫిఫ్టీ రూపీస్ మీరు ప్యాకింగ్ మీద స్పెండ్ చేశారంటే హ్యాపీగా మీరు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇవ్వచ్చు ఎప్పుడు మనం జనరల్గా చూసినట్లయితే స్టీల్ బాక్సెస్ కానీ బ్రాస్ బాక్సెస్ కానీ అలా ఇస్తూ ఉంటాము ఈసారి కాస్త డిఫరెంట్ గా ఇస్తే బాగుంటుంది కదా అనేసి ఈ వీడియో చేశాను ఇది వచ్చేసి టీ లైట్ హోల్డర్ అండి టూ ఫార్టీ నైన్ ఇందులో కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి అనమాట జనరల్గా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఎలా ఇవ్వచ్చు అంటే ఒక పెద్ద ఐటమ్ ఇవ్వచ్చు లేదా ఒక బ్యాగ్ లో చిన్న చిన్న ఐటమ్స్ మల్టిపుల్ వేసి కూడా ఇవ్వచ్చు సో మీ ఇంటికి ఎంత మంది వస్తున్నారు మీ బడ్జెట్ ఎంత అన్న దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు ఇది చూడండి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి బ్లూ అండ్ సిల్వర్ ఇంకోటి వచ్చేసి ట్రాన్స్పరెంట్ గ్లాస్ అండ్ గోల్డ్ ఇందులో కూడా మీకు ఎన్నైనా దొరుకుతాయి ఒకవేళ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నట్లయితే ఒక బ్యాగ్ తీసుకొని దాంట్లో ఇది వేసేసి ఇంకా జనరల్ గా తాంబూలా ఉంటుంది కదా ఆ ఐటమ్స్ అన్ని వేసేసినట్లయితే ఒక పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్ తయారైపోతుంది ఇది ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ అండి ఒకవేళ మీరు హైదరాబాద్లోనే ఉన్నారనుకోండి సేమ్ ఐటమ్స్ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కొద్దిగా డెలివరీ ఛార్జ్ ఉంటుంది యా బట్ అవన్నీ ఇంటికైతే వచ్చేస్తాయి అండ్ ఇంకా సర్కులర్ హబ్ అయితే చూపించాను కదా ఇప్పుడు మనం రియల్ సెక్షన్లోకి వెళ్దాము అక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి చూద్దాము ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి కిచెన్ ఐటమ్స్ ఇంకా లైట్స్ డిపార్ట్మెంట్ డైనింగ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఇంకా కర్టన్స్ బెడ్షీట్స్ గార్డెన్ సెక్షన్ ఇవన్నీ కూడా కిందే ఉంటాయి కదా అక్కడ చూపిస్తాను ఫస్ట్ అయితే కిచెన్లో కంటైనర్ చూద్దాము ఎప్పుడు కూడా మనం స్టీల్ బాక్సెస్ ఏ ఇస్తూ ఉన్నాం కదా తరతరాలుగా జనరల్గా ఏ పేరెంటమైనా కానీ స్టీల్ బాక్సెస్ ఇస్తూ ఉంటాము ఈసారి కాస్త డిఫరెంట్గా గ్లాస్వి ట్రై చేసి చూడండి జనరల్గా మనం చేతికే ఇస్తాం కాబట్టి పగిలిపోయే ఛాన్స్ అయితే ఏమీ ఉండదు ఆన్లైన్లో పంపించేవి కాదు కదా సో ఇవి వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ అండి బాక్స్ మూత వచ్చేసి వన్ టెన్ అనమాట మూత ప్లాస్టిక్ది ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంట్లో మైక్రోవేవ్ ఉంటుంది కాబట్టి స్టీల్ బాక్స్ కాకుండా ఇలా గ్లాస్ది ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు ఇది అండ్ ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేయడానికి కూడా బాగుంటుంది ప్లాస్టిక్ బదులు ఇలా ఇవ్వచ్చు యాక్చువల్గా మూత లేకుండా కూడా ఇవ్వచ్చు మన ఇష్టం ఐక్యాలో ఏంటంటే మూత సెపరేట్గా దొరుకుతుంది అనమాట సో మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు సో నాకైతే కంప్లీట్గా ఇలా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది త్రీ ఫిఫ్టీలో ఒక మంచి గిఫ్ట్ అనేది వచ్చేస్తుంది అండ్ ఐక్యాలో గ్లాస్ ఐటమ్స్ చాలా మందంగా ఉంటాయి అందు త్వరగా ఏమీ పగలవు సో బాగుంటుంది ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చు అండ్ ఇంకా టూ ఎయిటీ ఇంకొకటి ఉందండి ఇవి వచ్చేసి గ్లాస్ జార్ అనమాట మీకు ఒకవేళ దగ్గర వాళ్ళు వస్తున్నారు ఇవ్వాలి అనుకుంటే ఇవి ఇవ్వచ్చు దీంట్లో చాలా సైజెస్ ఉన్నాయి టూ ఎయిటీ నైన్కి ఇది పెద్దది దీనికంటే చిన్నది ఇంకా చిన్నవి కూడా ఉన్నాయన్నమాట సో ఇందులో నట్స్ వేసుకొని పెట్టుకున్న బాగుంటుంది జనరల్గా అయితే గ్లాస్ పెద్ద పెద్ద బౌల్స్ లాంటివి కూడా ఇస్తుంటారు నేను అంటే నార్మల్గా మా ఇంట్లో పూజ చేయం కానీ ఎవరైనా పేరెంటా అని పిలిస్తే తప్పకుండా వెళ్ళేదాన్ని సో అప్పుడు నాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ బట్టి చెప్తున్నాను అనమాట చాలాసార్లు స్టీల్ వచ్చాయి చాలాసార్లు అయితే గ్లాస్వి ఇలా పెద్ద బౌల్ లాంటివి సెర్వింగ్ బౌల్ కానీ లేదంటే మైక్రోవేవ్లో పెట్టుకోవడానికి లేదంటే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అలా చాలా వచ్చాయనమాట నాకు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ కి బాక్స్ అండి అండ్ ఇంకా దీని లిడ్ వచ్చేసి బ్యాంబూది అనమాట అందుకే త్రీ టెన్ కొంచెం కాస్ట్లీ మనం కావాలంటే ఇలా తీసుకోవచ్చు లేదా మూత ప్లాస్టిక్ది కూడా తీసుకోవచ్చు మనకు కొంచెం తక్కువ పడుతుంది మూత ప్లాస్టిక్ది అయితేనేమో వన్ సిక్స్టీ అలా పడుతుంది ఇది ఎక్కువ ఫ్రెండ్లీది కాబట్టి కొంచెం కాస్ట్లీ పడుతుంది అనమాట సేమ్ బాక్సెస్లోనే ఇది ఇంకొకటి డీప్ అనమాట దానికి కూడా ఇలా మనం ఇకో ఫ్రెండ్లీ లిడ్ అయినా ఇవ్వచ్చు లేదంటే ప్లాస్టిక్ లిడ్ అయినా ఇవ్వచ్చు ఇందులో కూడా మీకు ఎన్ని వందలు కావాలన్నా దొరుకుతాయండి అక్కడే పెట్టేసి ఉంటాయి సో టకటకా తీసేసుకోవచ్చు లాస్ట్ మినిట్ షాపింగ్ అనమాట ఎక్కువగా మీరు ప్లాన్ చేయకుండా ఎక్కువ ఆలోచించకుండా అప్పటికప్పుడు కావాలి అంటే టక్కుని వెళ్ళేసి తీసేసుకోవచ్చు దీనికైతే గ్లాస్ లిడ్ కూడా ఉందండి సో పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట తీసుకునే వాళ్ళు కూడా కాస్త వెరైటీగా ఉంటుంది ఒక నాలుగు ఫంక్షన్స్కి వెళ్ళారనుకోండి ఒకే ఒక్కళ్ళే సో నాలుగు రకాల గిఫ్ట్స్ వచ్చినట్లుగా ఉంటుంది మీది కాస్త యూనిక్గా ఉండేలా చూసుకోండి ఇది వచ్చేసి ఇందాక పెద్ద జార్ చూసాం కదా అందులోనే చిన్నది త్రీ నైంటీ నైన్కి అండి ఇవి కూడా బాగుంటాయి కొంచెం కొంచెం చట్నీ లాంటివి డిప్స్ లాంటివి చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి ఇవి ఏంటంటే కంప్లీట్గా ఏ టైట్ అనమాట అసలు లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమి పాడవవు మా ఇంట్లో ఇందులోనే పెద్దది ఉంది దాంట్లోనే నేను ఆవకాయ స్టోర్ చేశాను సో ఇలాంటివి బాగుంటాయి పచ్చళ్ళకి అలాంటి వాటికి అండ్ ఇంకా కిచెన్ కంటైనర్స్లోనే ఫర్దర్గా టూ నైంటీ నైన్ది ఇందాక చూసాం కదా సేమ్ అలాంటిదే ఇందాకటిది త్రీ నైంటీ నైన్ ఎందుకంటే దాని మీద చిన్న ప్రింట్ వచ్చింది రెడ్ కలర్ ఫ్లవర్స్ లాంటివి వచ్చాయి అందుకనే త్రీ నైంటీ నైన్ ఒకవేళ మీకు ఫ్లవర్స్ వద్దు ఇంకొంచెం బడ్జెట్ తగ్గుతుంది కదా అనుకుంటే టూ నైంటీ నైన్కి ఇది ఇవ్వచ్చు ఇది చాలా మంచి రిటర్న్ గిఫ్ట్ అండి త్రీ హండ్రెడ్లోనే మనకు వచ్చేస్తుంది ఆల్రెడీ ప్యాక్ ఉంది సో మనం ఒక బ్యాగ్లో మొత్తం బ్లౌజ్ పీస్ అలా ఇస్తూ ఉంటారు కదా గాజులు తాంబూలం వేసేసి ఇది కూడా వేసిస్తే బాగుంటుంది వీటిలోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చూసేయండి నేను మీకు ఇవే ఇవ్వండి అనేసి చెప్పట్లేదు ఇది కూడా ఒక ఆప్షన్ చూసుకోండి అనే చెప్తున్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో ఎక్కడికి వెళ్ళినా కానీ స్టీల్ స్టీలే ఇస్తున్నారు అండ్ స్టీల్ వచ్చేసి ఈ మధ్య ఇంకా చాలా కామన్ అయిపోయింది కదా సో ఇలా డిఫరెంట్గా ఇస్తే బాగుంటుంది డిష్ వాషర్ సేఫ్ మైక్రోవేవ్ సేఫ్ కాబట్టి హెల్దీ వర్షన్ కూడా ఇస్తున్నట్లుగా ఉంటుంది ప్లాస్టిక్ అంటే కూడా ఇవైతే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఇది చూడండి ఇది కుక్కీ జార్ అనమాట దీంట్లో ఏమైనా కుక్కీస్ కానీ స్నాక్స్ కానీ వేసి టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగుంటుంది ఫోర్ ఫార్టీ నైన్ సో మెజారిటీ ఆఫ్ ద ఐటమ్స్ నేను చూపించినవి ఫైవ్ హండ్రెడ్ లోపే ఉన్నాయండి సో జనరల్గా మనం ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఇలా పేరెంటాలకు వచ్చినప్పుడు అనుకుంటే కనీసంలో కనీసం త్రీ ఫిఫ్టీ లేదా ఫైవ్ హండ్రెడ్ అయితే పెడతాం కదా సో అలా మీకు చాలా తక్కువలోనే వస్తాయి సెవెంటీ నైన్ది కూడా చూపించాను నేను మీకు దాంతోపాటుగా మీరు తాంబూలం కూడా ఇచ్చేసేయచ్చు సో చాలా తక్కువ బడ్జెట్ వే చూపిస్తున్నాను మొత్తం కూడా సో ఇంకా ఫర్దర్గా ఇది చూడండి టూ ఎయిటీ నైన్కే చాలా పెద్ద బాక్స్ అండి ఇది కూడా బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్ లాగా ఇన్ఫాక్ట్ తాంబూలం మొత్తం బాక్స్లోనే పెట్టేసి మూత పెట్టేసి అలా ఇచ్చేయచ్చు అనమాట బాగుంటుంది ఖాళీ బాక్స్ ఇవ్వకుండా సో దానికి కూడా అంతే మనకి ప్లాస్టిక్ లిడ్ తీసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది ఈకో ఫ్రెండ్లీ లిడ్ కూడా పెట్టేసి ఇవ్వచ్చు ఈ మధ్య కాలంలో ఫ్రిడ్జ్లోకి అందరూ ఇదే కొంటున్నారండి సో మనం కూడా మంచిది ఇచ్చినట్లు అవ్వచ్చు లేదు మీకు ప్లాస్టిక్ ఇవ్వడం ఇష్టం అనుకుంటే ఆ ఆప్షన్ కూడా చూపిస్తున్నాను ఫోర్ నైంటీ నైన్కి ఫైవ్ బౌల్స్ అండి అయితే సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మీరు మొత్తం ఈ సెట్ లాగా ఇచ్చేస్తే బాగానే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్కి కంప్లీట్గా వచ్చేస్తాయి ఇవి కూడా చాలా ఉన్నాయి కింద పెట్టేసి ఉంటాయి అన్నమాట సో ఎన్నైనా దొరికిపోతాయి సో నా ఉద్దేశం ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మీ ఇంట్లో సడన్గా అనుకున్నారు పూజకి పిలుద్దాము అందరినీ అనేసి ఇంకా టైం లేదనుకోండి చట్టుకుని అలా వెళ్ళేసి ఒక ఫిఫ్టీ అయితే మినిమం పక్కా దొరుకుతాయి అలా తెచ్చేసుకోవచ్చు అనమాట వాటిల్లోనే పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి ఫైవ్ హండ్రెడ్ మీ బడ్జెట్ అనుకోండి టక్కుని తీసేసుకోవచ్చు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చాలామంది బౌల్స్ లాంటివి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటివే డిఫరెంట్ డిఫరెంట్ బౌల్స్ చూపిస్తానండి కాస్త మోడర్న్ వర్షన్ అనమాట మంది దీపపు కుందులు అలాంటివి కూడా ఇస్తూ ఉంటారు ఐ అగ్రి ఇవి వచ్చేసి కొంచెం మోడర్న్ రిటర్న్ గిఫ్ట్స్ అనుకోండి ఈ బౌల్ ఉంది కదా చాలా బాగుంది దీంట్లో సీరియల్ తినడానికి కానీ ఏమైనా కానీ ఏవైనా తినడానికి చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ చేయడానికి అలా అనమాట సో ఇవి కూడా మంచిగా ఇవ్వచ్చు సెవెన్ నైంటీ నైన్కి ఫోర్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో అండ్ ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి మీకు ఈజీగా ఫిఫ్టీ టూ హండ్రెడ్ దొరికేస్తాయి ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో ఈ బ్లూ కలర్ అయితే ఎంత ప్రిటీగా ఉందో సో ఆ బౌల్ కూడా సెవెన్ నైంటీ నైన్కి ఫోరే ఇంత పెద్దది కూడా ఇలా మినీ ప్లేట్ అనమాట ఇది కూడా సెవెన్ నైన్టీ నైన్ కి ఫోర్ ఎంత బాగుందో చూడండి సో ఇవి ఇస్తే బాగుంటుంది దీంట్లో మనం ఇంకా బ్లౌజ్ పీస్ లాంటివి పెట్టేసి ఇవ్వచ్చు అనమాట సో నాకైతే ఏదైనా కానీ చూసినప్పుడు ఇది ఓన్లీ తినడానికే కాకుండా ఇంకా ఎలా యూజ్ చేయొచ్చు ఏమైనా ఫ్రూట్స్ పెట్టడానికి యూజ్ చేయచ్చా లేదంటే ఇలా ట్రే లాంటి దాన్ని మనం ఫుడ్ సర్వ్ చేయడానికే కాకుండా ట్రే లాగా కూడా యూజ్ చేయచ్చా రిటర్న్ గిఫ్ట్ లాగా కూడా యూజ్ చేయచ్చా మొత్తం డిన్నర్ సెట్ తీసేసుకొని ఎవరికైనా పెళ్లికి వెళ్ళినప్పుడు గిఫ్ట్ లాగా ఇవ్వడానికి బాగుంటుందా ఇట్లా రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది చూడండి బ్లాక్ది ఇవన్నీ కూడా స్క్వేర్ సెట్ అనమాట ఈ స్క్వేర్ బౌల్ కూడా చాలా బాగుంది బ్లాక్ మీరు జనరల్ గా పూజ టైం లో ఇవ్వకపోవచ్చు బట్ దీంట్లో కలర్స్ ఉంటాయి చూసుకోవచ్చు థౌజండ్ నైన్టీ కి ఫోర్ అన్నమాట బట్ చాలా బాగుంది సూపర్ మోడర్న్ గా ఉంది బాగుంది సో జస్ట్ ఐడియా ఇస్తున్నాను అంతే అండ్ ఈ సేల్ వచ్చేసి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుందండి నార్మల్గా అయితే కొంచెం ఇప్పుడు చూపించిన దానికంటే ఎక్కువ ప్రైసే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇండిపెండెన్స్ డే సేల్ నడుస్తుంది అందుకనే కొంచెం ఉన్నాయన్నమాట ఇంకా ఇవి చూడండి ఇవైతే ఇంకా డిజైన్ ఉన్నవి సూపర్ క్యూట్గా గా ఉన్నాయి థౌజండ్ రూపీస్కి ఫోర్ ఇది మీరు ఇచ్చినా కానీ చాలా బాగుంటుంది అనమాట సో థౌజండ్ రూపీస్కి ఫోర్ అంటే మీకు ఒక్కొక్క టూ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్టే ఏదైనా కానీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కొంచెం చిన్నది ఇచ్చినా కానీ మంచి క్వాలిటీది ఇవ్వాలి అది ఎక్కువ రోజులు ఉండేలాగా ఉండాలన్నమాట సో అలాంటి ఐడియాసే ఇవన్నీ కూడా ఈ బౌల్స్ చూడండి ఫోర్ నైంటీ నైన్కి టూ ఇవి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు చూపించిన బౌల్స్ అన్నీ కూడా మైక్రోవేవ్ సేఫ్ అండ్ డిష్ వాషర్ సేఫ్ సో ఇలాంటివి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా మైక్రోవేవ్ లో పెట్టకూడదు లో పెట్టకూడదు అన్నట్లు కాకుండా ఎలాగైనా యూజ్ చేసుకునేలా ఉండాలి మనం ఒక్క బౌల్ ఇస్తే ఎలా ఉండాలంటే అబ్బా ఇవి సిక్స్ తీసేసుకొని నేను సెట్ చేసుకోవాలి అనుకోవాలన్నమాట ఎదుటి వాళ్ళు సో ఒక సెట్ లాగా ఉంటే ఎంత బాగుంటుంది ఎక్కడ కొన్నారు నేను వెళ్ళి మిగిలిన కొనుక్కుంటాను అని అడిగేలా ఉండాలి కాస్త స్పెషల్గా ఉండాలన్నమాట ఇవి చూడండి ఇది కూడా డిఫరెంట్ షేప్లో చాలా బాగుంది సెవెన్ నైంటీ నైన్కి ఫోర్ ఇది గ్రే కలర్ ఇందులో పింక్ బ్లూ ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి నాకైతే డిన్నర్ సెట్ కాస్త డిఫరెంట్ షేప్లో ఉంటే చాలా నచ్చుతుంది కానీ మా ఇంట్లో అయితే ప్లేట్ అనేది రౌండ్గానే ఉండాలి వేరే షేప్స్ అసలు బాగోవు అంటారు సో నాకు ఏదైనా డిఫరెంట్గా వెరైటీగా ఉండేవే నచ్చుతాయి అనమాట ఇదంతా కూడా కిచెన్ సెక్షన్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది సో మీకు ఇవన్నీ లోపలికి వెళ్ళగానే కనిపిస్తాయి నేను ఆన్లైన్లో ఎలా ఆర్డర్ చేయాలి అనే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూసుకోండి సో ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా అవే ప్లేట్స్ సేమ్ బౌల్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు సెవెన్ నైంటీ నైన్కే వస్తాయి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇది ఏంటంటే మొత్తం డిజైన్ ఉందండి ఎయిట్ నైంటీ నైన్ దీని ప్రైస్ ఇది కూడా సూపర్గా ఉంది ఫోర్ ఫోర్ సెట్స్లో వస్తాయి అనమాట జనరల్గా ఇంతకు ముందు అర డజన్ డజన్ వచ్చాయి కదా జనరల్గా ఐకియాలో ఏంటంటే ఫోర్ ఫోర్ సెట్స్లో వస్తాయి అంటే కొంచెం న్యూక్లియర్ ఫ్యామిలీకి సూట్ అయ్యేలా ఉంటాయి అన్నమాట సో మీరు ఇంకా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు సో ఇది చూసారా ఇది ఏ కలర్ అంటే లైట్ బ్రౌన్ కలర్ క్రీమ్ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట సో మీరు ఏవైనా కొంటున్నారనుకోండి ఐక్యా ఫ్యామిలీ మెంబర్షిప్ తీసుకోండి బిల్డింగ్ దగ్గర మెంబర్షిప్ తీసుకుంటా అంటే జస్ట్ మీ డీటెయిల్స్ కొన్ని అడుగుతారు అలా తీసుకుంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది మెంబర్షిప్ వచ్చేసి ఫ్రీ ఏమీ ఛార్జ్ చేయరు జస్ట్ రిజిస్టర్ అవుతారనమాట మీరు మెంబర్ అనేసి సో మీరు బల్క్లో ఏవైనా కొనేటప్పుడు యాజ్ ఏ మెంబర్ మీరు కొన్నారనుకోండి డిస్కౌంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి బౌల్సే కాకుండా ఇదే డిన్నర్ సెట్లో ఇలా ట్రే లాగా కూడా ఉంటాయండి ఇవి కూడా చాలా బాగుంటాయి మోడర్న్గా ఉంటాయి ఇవ్వడానికి సో వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు వీటి ప్రైస్ కూడా అరౌండ్ అంతే ఉంటుంది ట్రిపుల్ నైన్కి ఫోర్ లేదా ఎయిట్ నైంటీ నైన్కి ఫోర్ అలా ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ నాకు ఇంకొక బౌల్ కనిపించిందండి ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది అండ్ దాని ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ అండ్ ఇక్కడ ఇంకొక గ్లాస్ది ఉంది చూడండి చాలా వెరైటీగా ఉంది దీంట్లో నట్స్ కానీ అలా ఏమైనా సోమ్ కానీ వేసి పెట్టడానికి బాగుంటుంది ఫైవ్ ఫార్టీ నైన్ చాలా మందంగా ఉందనమాట ఇంకా ఐక్యాలో నాకు ఇవి చాలా ఇష్టం అండి ఈ బ్యాంబూతో చేసిన బౌల్స్ చాలా చాలా బాగుంటాయి వీటిల్లో సైజెస్ కూడా ఉన్నాయన్నమాట త్రీ సైజెస్ ఉన్నాయి ఫస్ట్లో అయితే ఓన్లీ పెద్దదే ఉండేది ఇప్పుడు చిన్నవి కూడా ఉన్నాయి సో మిడిల్ సైజ్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు సెవెన్ నైంటీ నైన్ ఇది వచ్చేసి చిన్నది చిన్నది ఫోర్ నైంటీ నైన్ అండి దీంట్లో ఏమైనా వడ్డిస్తే ఎంత బాగుంటుంది కదా ఫ్రూట్ సాలాడ్ లాంటిది వేసి ఒక వుడెన్ స్పూన్ వేసి ఇస్తే గెస్ట్లకి చాలా బాగుంటుంది పెద్దది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఆర్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా దీన్ని తీసుకోవాలి అని బట్ స్టిల్ ఎందుకు కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది అందుకే తీసుకోను బట్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా మనం ఎకో ఫ్రెండ్లీ ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్లుగా కూడా ఉంటుంది సో మీ బడ్జెట్ పర్మిట్ చేసినట్లయితే తప్పకుండా ఇవ్వండి ఇది ఇంకొక సర్వింగ్ బౌల్ అండి ఓన్లీ వైట్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వన్ ఫార్టీ నైన్ ఇంకా ఇంతకు మించి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇంకేమీ ఉండదండి వన్ ఫిఫ్టీలో మీకు ఇది వచ్చేస్తుంది పెద్దది అనమాట ఇది ఒక ఫ్యామిలీకి పప్పు అలా సర్వ్ చేసుకునే అంత క్వాంటిటీ ఉంది అది తీసేసుకొని దాంట్లో తాంబూలం పెట్టి ఇచ్చేసారంటే వన్ ఫిఫ్టీలో మీకు రిటర్న్ గిఫ్ట్ వచ్చేస్తుంది వంద కావాలన్నా దొరుకుతాయి మీకు ఇంకా ఈ గ్లాస్ బౌల్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ అండి ఇలాంటివి నాకు గిఫ్ట్స్ వచ్చాయి డెఫినెట్గా ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట దీంట్లో ఏమేమైతే ఇవ్వాలనుకుంటున్నామో పండ్లు ఆకులు ఒక్క ఇవన్నీ కూడా పెట్టేసి ఇవ్వచ్చు బాగుంటుంది డిజైన్ది ఉంది డిజైన్ లేకుండా కూడా ఉంది ఇవి కూడా మైక్రోవేవ్ సేఫ్ డిష్ వాషర్ సేఫ్ అనమాట మీరు ఇమీడియట్గా వెళ్ళినట్లయితే ఈ ప్రైసింగ్లో ఉంటాయండి లేట్ అయినట్లయితే డెఫినెట్గా ప్రైసింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మినిమమ్లో మినిమం అయితే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉంటాయండి ఇమీడియట్గా వెళ్ళిపోవడం బెటర్ అండ్ ఇంకా వచ్చేసి ఫోర్ నైన్ కి ఒక బౌల్ ఉందండి ఇది ఐకియా సిగ్నేచర్ బౌల్ ఇందులో పెద్దది మా ఇంట్లో ఉంది దాంట్లో పిండి కలుపుకోవచ్చు సాలెడ్స్ కలుపుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు కేక్ మిక్స్ కూడా చేసుకోవచ్చు దాంట్లో చిన్న వర్షన్ ఇది ఫోర్ నైన్ రౌండ్ బౌల్ చాలా బాగుంది ఎవరికైతే రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఇంకా స్టీల్ వే ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి సూపర్ చాయిస్ ఇది ఎన్నైనా దొరుకుతాయి అస్సలు డ్యామేజ్ అవ్వదండి నేను పెద్దది వాడుతున్నాను కదా అసలు ఎన్ని ఇయర్స్ అయినా బాగుంటుంది మ ఉంటదన్నమాట ఇంకా హండ్రెడ్ లోపు కావాలంటే ఇది చూడండి టీ లైట్ హోల్డర్ నైన్టీ నైన్ రూపీస్ కలర్ అయితే మనకి తక్కువది వస్తుందండి ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ మీకు హండ్రెడ్ కావాలన్నా అట్లా వెళ్ళి అలా పిక్ చేసుకొని వచ్చేయచ్చు కింద మొత్తం కనిపిస్తున్నాయి కదా బాక్సెస్ దాని నిండా ఇవే ఉన్నాయి సో ఎన్నైనా మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీకు బిజినెస్ ఉందనుకోండి ఐకియా వాళ్ళు బి టు ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తారు సో ఒకసారి స్టాఫ్ ని ఒకసారి కలిసారంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా అనేది ఇంకా టీ లైట్ హోల్డరే మనకి ఇలా గోల్డ్ కోట్ లో అయితే టూ ఫార్టీ నైన్ చాలా బరువుంటుంది గోల్డ్ కలర్ కోట్ మాత్రమే అండి ఇవి బ్రాస్వి కాదు బ్రాస్ లాగా కనిపిస్తాయి తడి తగలకుండా చూసుకున్నట్లయితే ఏమీ ప్రాబ్లం రాదు చక్కగా ఉంటాయి దీంట్లో కూడా ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి చూడండి ఎంత ఉందో స్టాక్ మీకు త్రీ ఫోర్ హండ్రెడ్ గిఫ్ట్స్ కావాలన్నా దొరుకుతాయి టూ ఫిఫ్టీలో ఇంత మంచిది వచ్చేస్తుంది సో ఇంకా మీరు దానికి ఏమైనా అడిషనల్గా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదా ఓన్లీ అదే ఇచ్చినా కానీ బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లోపు ఇంకొకటి ఉంది చూడండి ఇది కూడా క్యాండిల్ హోల్డరే అనమాట ఇదైతే ఎప్పటి నుంచో దీని మీద నాకు ఉంది తీసుకోవాలి తీసుకోవాలి అనేసి బట్ ఈ మధ్య నేను ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అనేవి షాపింగ్ చేయట్లేదు ఇంటి కోసం అందుకనే తీసుకోవట్లేదు కానీ చాలా బాగుంటుందండి సూపర్ క్లాసీ లుక్ వస్తుంది అండ్ ఎవరైతే ఈ గిఫ్ట్ తీసుకుంటారో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఓ పది పేరెంట్ వాళ్ళకి వెళ్తే అందరూ కూడా మెజారిటీ బాక్సెస్ వేస్తారు అలా కాకుండా కొంచెం మనం డిఫరెంట్గా ఇవ్వడం వల్ల బాగుంటుంది అండ్ ఇది చూడండి ఇది క్యాన్ ఇది కూడా లైట్ హోల్డరే పెద్దదనమాట ఇందాక మనం చిన్న చూసాం టూ ఫార్టీ ఇది పెద్దది ఫోర్ నైన్టీ నైన్ ఇది అనుకోండి ఇంకా అసలు దీంతో పాటు ఇంకా ఏమి ఇచ్చే అవసరం లేదు ఇదే ఒక మంచి గిఫ్ట్ అయిపోతుంది అండ్ డెఫినెట్ గా వాళ్ళ పూజ రూమ్స్ లో అలా డెఫినెట్ గా యూజ్ చేస్తారు దీన్ని రోజు పూజ చేసేటప్పుడు సో మనం ఎవరికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా కానీ వాళ్ళు మన ఐటమ్ ని యూజ్ చేయాలి అనుకుంటాం కదా ఇలా ఇచ్చాము అనుకోండి డెఫినెట్ గ యూజ్ చేస్తారు వాళ్ళ పూజ రూమ్ కి కూడా అదొక ఎడిషన్ కదా అండ్ ఇక్కడ ఒక ప్లేట్ ఉంది చూడండి దీంట్లో కలర్స్ ఉన్నాయి మరూన్ ఉంది ఎల్లో ఉంది అండ్ గ్రీన్ కూడా ఉంది దాని ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అనమాట ఇక్కడ ఒక ఇది వచ్చేసి టీ లైట్ హోల్డర్ అండి ఇందులో కూడా చిన్న క్యాండిల్ పెట్టుకోవచ్చు అనమాట దాని ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ సూపర్ క్యూట్గా ఉంది ఇది ఇందులో కలర్స్ కూడా ఉంటాయి బ్లూ కూడా ఉంటుంది సో టీ లైట్స్ పెట్టుకోవడానికి అనమాట గ్లాస్ది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టీ లైట్ హోల్డర్ అండి త్రీ ఫార్టీ నైన్ ఇది కూడా చాలా బాగుందనమాట ఇలాంటివి ఇంట్లో పెట్టడం వల్ల ఇంటికి మంచి లుక్ వస్తుందండి ఎవ్రీ డే కూడా మనం క్యాండిల్ లైట్ చేయొచ్చు జనరల్గా ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో మన ఇండియన్ కర్రీ స్మెల్ పోవడానికి ఎవ్రీడే క్యాండిల్ని అలా పెడుతూనే ఉంటారు సో అలా ఒక మంచి లుక్ కూడా వస్తుంది అండ్ మంచి ఫ్రేగ్రెన్స్తో ఉంటుంది ఇంట్లో సో ఇవి కూడా ఇవ్వచ్చు అనమాట ఇది ఇంకొక టీ లైట్ హోల్డర్ అండి ఇది చాలా మందంగా ఉంది త్రీ నైన్టీ నైన్ ఎందుకు ఉందా ఇంత చిన్నది అనుకున్నాను యాక్చువల్గా చాలా బరువు ఉందనమాట మంచి క్వాలిటీతో ఉంది అందుకనే త్రీ నైన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే హండ్రెడ్ పీసెస్ అయినా దొరుకుతాయి అండ్ బీటుబి బిజినెస్ కూడా చేస్తారు ఇకే వాళ్ళు కాబట్టి మీకు అలా కావాలనుకున్నా ఒకసారి స్టాఫ్తో మాట్లాడి డీటెయిల్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట బీటుబి అంటే బిజినెస్ టు బిజినెస్ మీకు బిజినెస్ అండ్ జిఎస్టీ నెంబర్ ఉన్నట్లయితే అలా కూడా తీసుకోవచ్చు బల్క్లో అండ్ ఈ ఎలిఫెంట్ సెట్ ఉంది కదా ఇది ఫోర్ నైంటీ నైన్ యాక్చువల్గా యానిమల్స్ ఇలా ఉండేవి రెండు పెడితే కంపల్సరీ రెండు పెట్టాలి ఇంట్లో అలా పెడితే ఇంటికి చాలా మంచిది అంటారనమాట సో ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీ గెస్ట్లు ఎందుకంటే ఇంటికి మంచిది అంటారు కాబట్టి డెఫినెట్గా ఇంట్లో డిస్ప్లే చేసుకుంటారు అండ్ బాగుంటాయి ఇవి కూడా గోల్డ్ కోటెడ్ అనమాట బ్రాస్వి కాదు ఇంకొక బౌల్ ఉందండి ఇంకా ఐక్యాలో సిగ్నేచర్ బౌల్ అనమాట ఇది ఇది కూడా గోల్డ్ కోటెడ్ వాటర్ పడకుండా చూసుకోవాలి దీంట్లో నార్మల్గా పౌరీ కానీ లేదంటే ఏవైనా సింపుల్ ఫ్రెగ్నెన్స్ అయినా లేదంటే నట్స్ లాంటివి వేసి అనుకున్నా ఎలాగైనా కానీ వాటర్కి తగలకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది అయితే సిగ్నేచర్ బౌల్ ఇది టూ నైంటీ నైన్ మేము ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి తీసుకున్నాము ఇప్పటివరకు ఏమాత్రం స్పాయిల్ అవ్వలేదు జస్ట్ పొడి క్లాత్తో తుడిస్తే సరిపోతుంది గడగాల్సిన అవసరం కూడా లేదనమాట ఇంకా ఈ లీవ్ షేప్ ప్లేట్ చూడండి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి గ్రీన్ మరూన్ ఎల్లో ఇందాక కూడా చూపించా కదా సో ఇది వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ అసలు చాలా బాగుంటుంది చాలా బరువుగా కూడా ఉంటుంది మంచి లుక్ వస్తుంది అనమాట ఇంట్లో కాఫీ టేబుల్ మీద దీన్ని పెట్టేసి దాంట్లో ఏవైనా కానీ క్యాండిల్ పెట్టచ్చు లేదంటే లైట్ క్యాండిల్ లేదంటే పౌరీ వేసి పెట్టచ్చు బాగుంటుంది మంచి లుక్ వస్తుంది క్లాసీ లుక్ వస్తుంది అది కూడా ఒక మంచి ఆప్షన్ అనమాట ఇంకా ఈ గ్లాస్ బౌల్ చూడండి ఓన్లీ నైంటీ నైన్ ఇదైతే అసలు ఇంకా కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు జనరల్గా రిటర్న్ గిఫ్ట్స్ మనం ఎక్కువ నెంబర్లో ఇస్తున్నాం అనుకోండి హండ్రెడ్ దాకా ఇస్తున్నాం అనుకోండి అప్పుడు మనం వీలైనంత తక్కువ లో తీసుకోవాలని చూస్తాం కదా సో అప్పుడు మనం నైన్టీ నైన్ వన్ ఫిఫ్టీ అంతలో తీసేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది లేదు తక్కువ మంది వస్తున్నారు కొంచెం మంచిదైనా సరే ఇద్దాము అనుకుంటే అలా కూడా నేను మీకు ఆప్షన్స్ అనేవి చూపించాను సో అదండి ఇవాళ వీడియో నాకు ఏదైతే థాట్ వచ్చిందో అదైతే ఈ వీడియోలో నేను పెట్టాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి వాళ్ళకు కూడా కొన్ని ఐడియాస్ అనేవి ఇవ్వండి మన ఛానల్లో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇట్ మీన్స్ ఎల్ లాట్ టు మీ సో ఓకేనా మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్